స్మోకింగ్ వల్ల ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం పడుతుంది. శ్వాస సంబంధిత వ్యాధులు వస్తాయి. క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇప్పటి వరకు మనకు తెలిసినవి ఇవే అయితే, తాజాగా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. పొగ తాగడం ఎముకల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని పరిశోధనలో తేలింది. యూనివర్సిటీ ఆఫ్ నెవెడా, లాస్ వెగాస్కు చెందిన పరిశోధకులు చేసిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీర్ఘకాలంగా స్మోకింగ్ అలవాటు ఉన్నవారిలో ఎముకలు గుల్లబారటం, విరిగిపోవటం వంటి సమస్యలు ఎదురవుతాయని పరిశోధకులు చెప్తున్నారు. సాధారణ వ్యక్తులతో పోలిస్తే ధూమపానం చేసేవారిలో ఎముకలు బలహీనంగా మారే అవకాశాలు 37% ఎక్కువని పరిశోధనలో తేలింది. మణికట్టు, కాళ్ళు, వెన్నెముక, భుజాలు లాంటి భాగాలకు ముప్పు ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. ఎముకలు విరిగిన వారిలో 21 నుండి 37% మంది ఏడాదిలోపే మరణించినట్లు పరిశోధనలో తేలింది. టొబాకోలోని కొన్ని రసాయనాలు ఎముకల కణాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని, ముఖ్యంగా ఎముకల ఆరోగ్యానికి అవసరమైన కాల్షియం, విటమిన్ డి శరీరానికి అందకుండా చేస్తాయని పరిశోధకులు చెప్తున్నారు.